బిగ్ బాస్ హౌస్ లో మరోసారి కెప్టెన్ అయ్యి తన సత్తాని చాటుకున్నాడు రైతు బిడ్డ పలయ ప్రశాంత్. ఇది ఎలా అంటే, కెప్టెన్సీ గేమ్ నుండి తొలగిపోయినా కెప్టెన్ ఎలా అయ్యాడంటూ మీకు డౌట్ రావచ్చు. కానీ ఇంకొకటి ఏమిటండి, బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ బాల్స్ పట్టుకోవడం అయితే జరిగింది. ఆ బాల్స్ అన్ని తను దాచుకోవడం కూడా జరిగింది. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కెప్టెన్ టాస్క్ ని తీసేయండి అంటూ శివాజీ ప్లేస్ లోకి వెళ్ళాడు రైతు బిడ్డ. అయితే రైతు బిడ్డ ఆపోజిట్ టీం వాళ్ళు బాల్స్ ని దాయొచ్చు అని చెప్పలేదు కదా బిగ్ బాస్. ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ ని తొలగిపోమని చెప్పాడు బిగ్ బాస్. అయితే అవతల వాళ్ళు బాల్స్ దొంగలించి అక్కడి నుంచి తెచ్చిన బాల్స్ అని అవతల కంటెస్టెంట్స్ బాల్స్ కానీ ఎక్కువ బాల్స్ తన దగ్గర ఉండడం జరిగింది పలవి ప్రశాంత్ దగ్గర. అయితే ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టాగా ఉండబోతుంది అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు ఏదైతే చెప్పారో అలాగే ఉండబోతుంది బిగ్ బాస్ సీజన్ 7. అయితే ఈ రోజు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బాల్స్ అందరికైనా పల్లవి ప్రశాంత్ దగ్గర ఎక్కువ ఉండడంతో పల్లవి ప్రశాంత్ ని కెప్టెన్ చేయడం జరిగింది. అయితే పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యేసరికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యారు. మరి దీనివల్ల మీరు అనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి.